ఎంత వెయిట్ చేయాలి? బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? బోన్ విట కూడా రెడీ. త్వరగా పట్రా, బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదే ఉంది. వచ్చి పెట్టు. పెట్టు. ఆ జోగి గడు అప్పుడే వచ్చేసాడు. ఏదో పెళ్లి చేసుకున్న మగుళ్ళ ఆర్డర్లు వాడును. నువ్వు కమలే, ఆడి కొంచెం ఆవదం పట్టిస్తే బాడీలో ఉన్న కొవ్వుతో పాటు ఆడి పగర కూడా బయటకొస్తాడు. నువ్వు నాకు చెప్తాను కదా. జాగ్రత్త కమిలి, తెల్లకప్పు జోగికి, నల్లకప్పు వైసుకి. బ్లాక్ నా ఫేవరెట్. ఈ వైట్ తీసుకొని ఈ బ్లాక్ నాకు. ఇయాల్ తప్పించుకున్నాడే పొంక సచ్చినోడు. జ్యోతి, కమలి, మీకు 2 రోజులు ఫ్రీడమ్ ఇస్తున్నా. ఏడుపీకుతున్నావు? అలా అన్నవరం వెళ్ళొస్తా. బామ్మ టార్చర్ త్వరగా పోవాలని మొక్కొని వస్తా. మంచిది, వస్తా. అవును జో, ఇప్పుడు వైశ్య పరిస్థితి ఏంటి? ఐఎమ్ రియలీ సారీ దీపక్, నిన్న అనుకోకుండా అలా జరిగిపోయింది. పర్లేదు వైషు, కానీ నిన్ను నువ్వు ఇచ్చిన టాస్క్ నేను ఎంత ట్రై చేసినా నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకూడదనే కదా ఇచ్చింది. ఎందుకు? అప్పుడే కదా నువ్వు నా దగ్గరకు వస్తావు, నేను లైన్ వేసుకోవచ్చు. ఐ మీన్ నువ్వు నా దగ్గరకు వస్తే నీకన్ని లైన్ గా ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ గా చెప్దామని అలాంటి టఫ్ టాస్క్ ఇచ్చాను. అసలు మనం ఈ కంపెనీకి సాఫ్ట్వేర్ డెవలప్ చేయం కదా, మరెందుకు ఈ కంపెనీ ప్రాబ్లం ఇచ్చావు? నీ కంపెనీ దొరుకుతుందని. ఐ మీన్ ఏ కంపెనీ అనేది కాదు ఇక్కడ ఇష్యూ, ఎలాంటి ప్రాబ్లం అయినా డీల్ చేయగలమా లేదా అని. ఎలాంటి టాస్క్ అయినా దాని అంతు చూసే వరకు నేను నిద్రపోను వైషు. నాకు కూడా నీ వల్ల నిద్ర పట్టట్లేదు. ఐ మీన్ నేను ఎలా ట్రైన్ చేయాలన్న ఆలోచనలో నాకు నిద్ర పట్టట్లేదు. ఆకలి కూడా సరిగా వేయట్లేదు. ఆకలి అంటే గుర్తొచ్చింది, నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆకలిగా ఉంది. తింటూ డిస్కషన్ కంటిన్యూ చేయొచ్చా? ఓకే ష్యూర్, నువ్వు వెళ్ళు, నేను వచ్చి జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ వైషు. ఈ రోజు నువ్వు దీపక్ ని కలవకుండా దూరంగా ఉంటే సానా మంచిది. ఎందుకు? ఏటి లేదు, ఎలా చెప్పాలని. నువ్వేం చెప్పకర్లేదు, నేను డీల్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. హే, కమ్ సిట్, జాయిన్ విత్ మీ. ఇట్స్ ఓకే. ఏం తెచ్చుకున్నా? జీడిపప్పు ఉప్మా, నా ఫేవరెట్. వారానికి కనీసం 4 సార్లు అయినా జీడిపప్పు ఉప్మా తినకపోతే నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ కలగదు.
లైఫ్ లో జీడిపప్పు ఉప్మా తినకుండా చేసావు. వైషు 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 నో 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 వైషు. హలో హలో వైసు, ఇందాక నుంచి ట్రై చేస్తా ఉన్నాను, ఇప్పుడే కాలు కలిసినది. నువ్వు తాగిన దాంట్లో ఆవుదం కలిసినది. జోగి కని కలిపితే నువ్వు తాగేసినావు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. బామ్మ, ఏంటి నాకి కర్మ? ఏంటలా చూస్తున్నారు? అండర్ వేర్ ఆరబెట్టుకుంటున్నాను అంటే గాలికి ఎగిరిపోకుండా నేను ఇక్కడ నిల్చున్నాను అంతే. వెళ్ళండి. ఎవరో చెప్పుకో. కుక్కు సార్, ఏంటిది ఓపెన్ గా ఎవరైనా చూస్తారు? ఏంటి ఆ కుక్కు కూడానా? మీరా అంటే కుక్కు సార్ కూడా ఫ్రెండ్లీగా అలా చేశారేమో అని అనుకున్నాను. ఏడ్చాడు, వాడికి అంత రొమాంటిక్ సెన్సే ఉంటే ఎప్పుడో బాయ్ ఫ్రెండ్ ను పట్టుండేవాడు. మరి మీరెందుకు కుక్కు సార్ కి ట్రై చేయలేదు? ఎందుకు చేయలేదు? చేశాను, కానీ వాడు ఆడమగాడు, నేను ఆడమగాన్ని, కాబట్టి కుదరదన్నాడు. ఈ మగాళ్ళలో ఆడమగ ఏంటి? అయ్యో, నువ్వు ఆయన రాసిన బుక్ చదవలేదా? చదివాను, కానీ నాకు నాకు అర్థం కాలేదు. వాడి సోది వాడికి తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదు. అంటే బిహేవియర్ బట్టి సెపరేట్ చేస్తారన్నమాట మగాళ్ళని. వాడి మొహం మగాళ్ళన్నాక అందరూ ఒకటే, అందరికి ఒకటే. ఏంటి ఇంకేంటి? ప్రేమించే హృదయం. నేను ఇంకా ఏదో అనుకున్నాను. అయినా నువ్వేంటి చనువుగా చెయ్యేస్తే అలా ఈసడించుకుంటావు? అమ్మాయనుకో చెయ్యేస్తే నేను ఆలోచించేదాన్రా, కానీ అబ్బాయి అనుకుని చెయ్యేస్తుంటేనే కంపరంగా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అంటే నాకు కొత్త కదా, అందుకే అలవాటు పడలేదు అని అంటున్నాను. అంతే కదా, నువ్వేం వర్రీ కాకు. సల్లుబాయ్ కొత్త సినిమా రిలీజ్ అయింది, వీకెండ్ కి కార్నర్ సీట్ లో టికెట్స్ బుక్ చేస్తా, ఎంజాయ్ చేద్దాం. ఏం ఎంజాయ్ చేద్దాం? సల్లుబాయ్ కండలు తిరిగిన బాడీని. నాకు కథ లేకపోయినా కండలుంటే చాలు, సాటిస్ఫై అయిపోతా, మళ్ళీ మళ్ళీ చూస్తా. సల్మాన్ ఖాన్ సినిమా కలెక్షన్ సీక్రెట్ ఇదన్నమాట. సండే కదా, సండే నాకు షాపింగ్ వెళ్ళే పని ఉంది, మనం ఇంకోసారి వెళ్దాం. పోనీ, షాపింగ్ కి వెళ్దాం, అక్కడ ట్రయల్ రూమ్ లో చేసుకోవచ్చు. ఏంటి ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకోవచ్చు అంటున్నా? అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వస్తున్నారు, అంటే మనకి ప్రైవసీ ఉండదు. చిల్లిపి, ఏం తెలియనట్టు ఉంటావు గాని నా ఇంటెన్షన్స్ ఇట్టే పట్టేస్తావు. సర్లే, మనం ఇంకోసారి చేసుకుందాం షాపింగ్. బై 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 బై. నేను ఏం చేస్తున్నాను? పంచాలే పంచభద్రిక. ఏటే ఏటిది ఏటేటే, నీ ఉన్నత విక్త అట్టహాసము ఎంత మరో యత్నించినాను. నా కర్ణ కుటుంబాలు బయలుచున్నవే. అహో, ఎయిట్ ఏ
రచయిత రాగ సుధాకరా. ఏటి మీ ఇద్దరు ఆఫీసు బొర ఏటి? వీకెండ్ లో ఆఫీస్ అంటే జో. మీ పని బెస్ట్. నాకు వీకెండ్ లోనే ఆఫీస్ ని పెట్టి వచ్చినారు. అందుకేనా అంత కష్టపడుతున్నావు? అవును, పౌరాణిక పాత్ర అంట, ఇంప్రెస్ చేద్దామని. ఇలాంటి ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జో. వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు తెలుసా. అందుకే కదేటి ఇంత ప్రిపరేషన్స్. నువ్వు అలా నీరసపడినట్టు ఉండకు జో, ఎనర్జెటిక్ గా ఉండాలి. ఓకే, ఇంకేటి? నువ్వు ముందు కొడుకు రిహార్సల్ ఇవ్వు, అప్పుడు కల్వర్ట్ అయిపోతుంది. రెడీనా? ఓ గుడ్ ఐడియా. ఏతంతివి ఏతంతివి, జాతి నెపమున కూత నిలువ నీడ లేనందువా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షేత్ర, ఇది క్షేత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే. అది మేల్ డైలాగ్ కదు జో. మరే పౌరాణిక సినిమాల్లో ఫేమస్ ఫీమేల్ డైలాగ్స్ ఏటున్నాయి? అలాని నీకు సూట్ కాని డైలాగ్ చెప్తే సెలెక్ట్ కావు జో. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్?